వార్తలు చదువుతున్నది జేకే. గుడ్ హెల్ప్ సేవా సంస్థ, పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖల ఆధ్వర్యంలో శ్రీనివాస్ నాయక్ సహకారంతో వలస కార్మికులకు సహాయాన్ని అందించారు. బీహార్, ఉత్తరప్రదేశ్ నుండి బతుకుదెరువు కోసం వచ్చిన 25 కుటుంబాలకు సరుకులను సహాయం అందించారు. ప్రకాశం జిల్లా కనిగిరి మున్సిపాలిటీ పరిధిలో 25 కుటుంబాల వలస కార్మికులు ఉన్నారు. వీరు బతుకుదెరువు కోసం ఉత్తరప్రదేశ్, బీహార్ల నుండి వచ్చారు. జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, జిల్లా జడ్జి పిలుపు మేరకు ఆకలితో ఉన్న వారిని ఆదుకునే సదుద్దేశంతో న్యాయ సేవాధికార సంస్థ, పారాలీగల్ వాలంటీర్ మరియు గుడ్ హెల్ప్ సేవా సంస్థ కార్యదర్శి మండ్రు రమేష్ బాబు, పోలీస్ రమణయ్యలు వీరిని గుర్తించారు. పోలీస్, రెవెన్యూ, గుడ్ హెల్ప్ ఆధ్వర్యంలో డ్వామా ప్రాజెక్టు అధికారి వల్లపు శ్రీనివాస్ నాయక్ సహకారంతో వీరికి సరుకులు, కూరగాయలు, పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ నాయక్ మాట్లాడుతూ, లాక్డౌన్ ప్రారంభమైనప్పటి నుండి అనేక మంది పేదలు ఆకలితో అలమటిస్తున్నారన్నారు. వారికి ఎంతో కొంత సహాయాన్ని అందిస్తున్న గుడ్ హెల్ప్ సేవా సంస్థ అభినందనీయమైనదని అన్నారు. వలస కార్మికులకు సహాయం అందించడంలో తనకు సమాచారం ఇచ్చిన గుడ్ హెల్ప్ సేవా సంస్థ, పోలీస్ రవణలకు ఎంతో రుణపడి ఉంటానన్నారు. మంది పొరుగు రాష్ట్రానికి సంబంధించిన వలస కూలీలు ఇక్కడ కనిగిరి ప్రాంతంలో వాళ్ళందరూ ఎటువంటి పని లేక రోజువారీ గడిచే పరిస్థితి లేక ఇబ్బంది పడుతున్న ఈ సమయంలో కనిగిరి న్యాయ సేవాధికార సంస్థ ప్లస్ గుడ్ హెల్ప్ సంస్థ వీళ్ళందరూ ఎంఆర్ఓ గారి ఆధ్వర్యంలో ఎక్కడ ఇటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ వెతికి వాళ్ళకి సంబంధించిన కష్టాలని చూసి కొంతన్నా వాళ్ళని ఒక పూట తిన్నా ఒక పూట అయినా కనీసం కడుపు నిండా తింటారనే ఉద్దేశంతో కొంత సేవ చేయడానికి వీళ్ళందరూ ముందుకు వచ్చారు. వచ్చి ఈ విధంగా ఇటువంటి ఎక్కడైతే కొంతమంది గ్రామంలో ఎవరైతే ఔత్సాహికులు ఉన్నారో వాళ్ళు సేవ చేయడానికి వాళ్ళ యొక్క సాయం అందించడానికి ముందు వచ్చే వాళ్ళని వీళ్ళందరూ వెతికి వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళ ద్వారా వీళ్ళకి సాయం చేపిస్తున్నారు. అటువంటి దాంట్లో నన్ను మన ఈ గుడ్ హెల్ప్ సేవ సంస్థాపన రమేష్ గారు కానీ మధు గారు కానీ వచ్చి అడగ్గా నాకు కూడా ఆ విషయంలో వాళ్ళు వచ్చి వాళ్ళ అప్రోచ్ నచ్చి నేను దానికి ఒప్పుకున్నాను. నా వంతు సాయంగా కొంతమంది కూలీలకి వాళ్ళకి ఒక పూట సంబంధించిన ఒక 4 రోజులకు సంబంధించిన నిత్యావసరాలు వాళ్ళకు ఉపయోగపడే విధంగా ఇవ్వడానికి నేను ముందుకు వచ్చాను. కాబట్టి ఇటువంటి వాళ్ళని మరింతమంది కనుగొని సేవా తత్పరత కలిగిన వాళ్ళు దాతలు ముందుకు వస్తే వాళ్ళు చేస్తున్న సేవకి మరింత ప్రోత్సాహం మనం అందించినట్టు అవుతుందని తెలియజేసుకుంటూ వాళ్ళందరికీ నా అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. గుడ్ హెల్ప్ రమేష్ బాబు, పోలీస్ రమణయ్యలు మాట్లాడుతూ, కరోనాను ఎదిరిద్దాం, అన్నార్థులకు సహాయం అందిద్దాం అనే నినాదంతో వలస బతుకులకు సహాయం అందించేందుకు ముందుకు వచ్చిన శ్రీనివాస్ నాయక్ అభినందనీయులన్నారు. ఈ కార్యక్రమంలో పారాలీగల్ వాలంటీర్ చిన్నిగారి మోదు తదితరులు పాల్గొన్నారు. వలస వచ్చి మన కనిగిరిలో పని చేసుకుని బ్రతుకుతున్న వారికి లాక్డౌన్ కారణంగా వాళ్ళకి పనులు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి వాళ్ళు పానీపూరి నుంచి, పానీపూరి గుజరాత్ నుంచి, అలాగే బీహారు, ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన వలస కార్మికులు మరి సీలింగ్ పనులు చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. వారందరిని కూడా మేము గుర్తించి వారికి మండల న్యాయ సేవాధికార సంస్థ మరి మండల తహసీల్దార్ గారి సహకారంతో, పోలీస్ శాఖ వారి సహకారంతో గుడ్ హెల్ప్ ఆధ్వర్యంలో వారికి నిత్యావసర వస్తువులు పంపిణీ జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు మరి డ్వామా ప్రాజెక్ట్ ఆఫీసర్గా పనిచేస్తున్న వల్లపు శ్రీనివాస నాయక్ గారు ఈ విషయం వారికి తెలియపరచగలనే వాళ్ళు వెంటనే స్పందించి వారి ముందుకొచ్చి మరి వలస ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికులకి తన వంతుగా గోధుమ పిండి, బియ్యము, మరి నిత్యావసర వస్తువులు అందించడం జరిగింది. వారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇలాగా చాలా మంది కనిగిరి ప్రాంతాల్లో, చుట్టుపక్కల కూడా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికుల్ని ఆదుకోవడానికి మరి జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారి, మరి అలాగే మా జిల్లా న్యాయాధికార సంస్థ చైర్మన్ మరియు జిల్లా జడ్జి గారి ఆదేశానుసారంగా మేము అందరం కూడా పోలీసు వారు మేము తిరిగి వాళ్ళని గుర్తించి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాము. ఎవరైనా సరే ఇంకా దాతలు ముందుకు వస్తే ఇలాంటి వారిని మనం ఆదుకోవాల్సిన సమయము ఆసనంది కాబట్టి అందరూ ముందుకు వస్తారని సహాయం చేస్తున్న దాతలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.